నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నామమాత్రంగా టీడీపీ రాష్ట్ర బన్ టీడీపీ శ్రేణుల్ని అడుగడుగున అడ్డుకున్న పోలీసులు भरोसा मादी दुकानालु तेरिपिंचना मेयर कावटी एमएलए मद्दाली वन फार्टी फोर सेक्शन कट्टुदिट्टम शांति भद्रतलपै पोलीसुल प्रत्येक निघा తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది టీడీపీ శ్రేణుల గుండెల్లో ఆగ్రహ వేశాలు ఆకాశాన్ని అంటుతున్నాయి బాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన బన్కి జనసేన లోక్సత్తా ఎంఆర్పిఎస్ సిపిఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి దీంతో కొన్ని పాఠశాలలు దుకాణాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి ఈ క్రమంలో రాష్ట్రంలోని బస్ డిపోలు ప్రధాన కూడళ్లలో జరిగిన నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది నాయకుడి కోసం బంద్ ప్రకటించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే మదలిగిరి మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ జనసేన సంయుక్తంగా గుంటూరు నగరంలో దుకాణాలు మూసివేయించాయి ఈ క్రమంలో మద్దాలితో పాటు కావటి నగరంలో పర్యటించి మూసివేసిన దుకాణాలు తెరిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికి భయపడి దుకాణాలు మూసివేయాల్సిన అవసరం లేదని వ్యాపార వర్గాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు मे बैठक इवा मे अंत स्वच्छ षापल तेरवी इष्ट लेने मूसक मैं व्यापार अंदाज अंदाजेस पार्टी गोडा जनसेन पार्टी गोडा राष्ट्र व्याप्त बंद पिपची व्यापारस्ल भयभ्रांत उदय ना षापू मूपाल प्रयत्न चस्टे स्पष्ट चबूत चंद्रबाबु नायडू गारु कोट रूपये दंडकोनी ఈ రోజు రిమాండ్ కి జైలుకి వెళ్ళాడు
అలాంటి వ్యక్తికి జనసేన పార్టీ వాళ్ళు మద్దతిస్తూ అవినీతి పరుడికి అవినీతి సామ్రాటికి ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు మద్దతిస్తూ ఆ బందుకు వాళ్ళు సంఘీభావం తెలిపారు అంటే ఎంత సిగ్గుమాలినటువంటి చర్యో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మేము గతంలో చెప్పాం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ పూర్తిగా అమ్ముడుపోయాడు దత్తపుత్రునిగా వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ నిన్న వ్యవహరించినటువంటి తీరు చూస్తా ఉంటే యావత్ కాపు జాతి మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంది ఎందుకంటే ఆ రోజు ముద్దగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ కోసం చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే ఆ రోజు రైలు దగ్గర ధర్నా చేస్తా ఉంటే కనీసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోగా ఆయన యొక్క దీని తెలియజేయకపోగా ఆ రోజు ఆమడి ఆర్థిక చేసినటువంటి ముద్దగడ పద్మనాభం గారిని పరామర్శించకపోగా ఆయన కుటుంబ సభ్యులు విచక్షణ విధంగా కొడితే ఆ రోజు రానటువంటి పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అమ్ముడు పడినటువంటి మాట వాస్తవం ఏ రోజు రాజమండ్రిలో 28 మంది పుచ్చకళాల చనిపోతే వచ్చావా పవన్ కళ్యాణ్ కాపు జాతికి అన్యాయం జరిగితే ఏ రోజున వచ్చావా కాపులు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి చేస్తుంటే వచ్చావా కేవలం చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి వత్తాస పలుకుతూ ఈ రోజు నీ పార్టీ చేస్తా ఉందంటే ఎంత నీతి మాలినటువంటి చర్య చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కాపు జాతిని తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితి ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా ఎదుర్కొంటాం తప్పకుండా పవన్ కళ్యాణ్ నీ ఆటలిక నుంచి సాగవు నువ్వు ఏది చేయాలనుకున్నా సరే మేము తిరగబడతాం మేమందరం కూడా ఒకటి చెబుతా ఉన్నాం ఈ రోజు నువ్వు కాపు యువకుల్ని కాపుల్ని అడ్డం పెట్టుకొని నువ్వు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయాలనుకుంటే అది కుదరదు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయాలంటే కుదరదు నువ్వు రంగాన్ని చంపింది చంద్రబాబు ముద్రగడ గారిని కొట్టింది చంద్రబాబు ముద్రగడ గారిని విచక్షణ రహితంగా కొట్టిన చంద్రబాబు ముద్రగడ గారి కుటుంబాన్ని కొట్టిన చంద్రబాబు కాపు జాతిని అన్యాయంగా అణగదొక్కింది చంద్రబాబు ఇలాంటి చంద్రబాబుకు నువ్వు మద్దతిస్తాలని ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు నువ్వు ఉపేక్షించం పవన్ కళ్యాణ్ ఒకటి చెబుతా ఉన్నాం నువ్వు అమ్ముడుపోయావు నువ్వు సోల్డ్ అవుట్ నువ్వు మొత్తం దారా దత్తంగా ఈ రోజు లోకేషే అసలు నేను చంద్రబాబుకు పుట్టానా లేదా పవన్ కళ్యాణ్ పుట్టాడా అని చెప్పేసి ఆలోచన ఈ రోజు రాష్ట్ర ప్రజలు కాదు చంద్రబాబు కుటుంబ సభ్యులే చేస్తా ఉన్నారు అరే నీ ఎంకమ్మా లోకేష్ రోడ్డు మీద కూర్చుంటే నువ్వెందుకు ఆ సన్నాసి రోడ్డు మీద పడుకున్నావు నిన్ను ఎందుకు పడుకోమన్నారు నిన్ను ఎవడు పడుకోమన్నాడు నువ్వు వెళ్ళి రోడ్డు మీద ఈరోజు రంగాన్ని చంపేది చంద్రబాబు ముద్రగడ కుటుంబాన్ని కొట్టిన చంద్రబాబు ముద్రగడ భార్యనే లంచాది చంద్రబాబు ముద్రగడ గారి కొడుకుని కొట్టిన చంద్రబాబు నువ్వు అలాంటి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే జైలుకి పంపిస్తే నువ్వు రోడ్డు మీద పడుకుంటావా రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా సోమవారం నాడు ఖాకీ డ్రెస్సులు లాఠీలే కనిపించాయి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో అల్లర్లు ఆందోళనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ ని ప్రకటించింది దీంతో పోలీసులు నలుగురు మించి ఎవరు కనిపించినా స్టేషన్ కి తరలించే ప్రయత్నం చేశారు జనసందోహాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలకి హెచ్చరికలు జారీ చేస్తూ పోలీసులు కనిపించారు ప్రధాన కూడళ్లలో ప్రత్యేక బలగాలను మోరించి శాంతి భద్రతల పర్యవేక్షించారు వర్షం మరోపక్క బంద్ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఆదరణ కరువైంది అరోకగా వచ్చిన బాధితుల నుండి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు వాళ్ళే ఫిక్సేషన్
గుంటూరు నగర మేయర్ కామటి మనోహర్ నాయుడు ఎమ్మెల్యే మద్దాళి గిరి తీరుపై టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని కన్నేరా చేశారు. అశోక్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియాతో కోవెలమూడి మాట్లాడారు. ప్రజలే తాము ప్రకటించిన బంద్ ని సంపూర్ణం చేశారు. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా దుకాణాలు తెరిపించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కావటితో పాటు మద్దాళిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి అధికార పార్టీ నేతలు సునకానందాన్ని పొందుతున్నారని ఫైర్ అయ్యారు. నిన్న మా అధ్యక్షుణ్ణి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ జగన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా పోలీస్ వ్యవస్థను చేతిలోకి తీసుకొని న్యాయ వ్యవస్థను చేతిలోకి తీసుకొని ఒక దుర్మార్గమైన చర్య తీసి అతను సఫలీకృతుడయ్యాడని చెప్పి సునకానందం పొందుతున్నాడు లండన్ నుంచి వీడియోలో చూస్తూ. దానికి మా పార్టీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం బంద్ ఇచ్చింది. బంద్ పిలుపు మేరకు పొద్దున్నే వీళ్ళందరూ మాకు గుంటూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో క్లియర్గా ఉంది 144 సిఆర్పిసి కింద మేము క్రమంలో ఉందని చెప్పి. నేను ఇదే వైసీపీ జగన్ రెడ్డిని డీజీపీని ఇక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను. ఈ మేయర్ గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు ఏ విధంగా 144 సెక్షన్ అమల్లో ఉంటే ఒక పోలీస్ లాఠీని పట్టుకొని రోడ్డు మీదకి వస్తాడు. అట్లాగే ఇంకో దుర్మార్గుడు ఉన్నాడు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి. ఇతను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి భిక్ష వలన ఎమ్మెల్యేగా గుంటూరు వన్లో పోటీ చేసి ఓడిపోయి మరలా ఓడిపోయినా కూడా కొంతమంది ఒత్తిళ్ళు చేసి ఆయనకి టికెట్ ఇప్పించి గుంటూరు వెస్ట్లో వచ్చి నుంచొని గెలిచాడు. అందరు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి అతను గెలుపు కారకులయ్యారు. అతను ఇప్పుడు చెబుతాడు చంద్రబాబు నాయుడు గురించి, నీకు బుద్ధుందా సిగ్గుందా అని అడుగుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసి మరలా గెలువు. అప్పుడు అంట అప్పుడు నువ్వేం మాట్లాడినా పడతారు జనం. నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేవి, నువ్వు ఎట్లా మా చంద్రబాబు గారిని ఇంతవరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కబడ్దారు గిరి, ఇంకోసారి మాట్లాడితే నీ ఇంటి చుట్టూ బిగిస్తాం మేము, నీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అట్లాగే మేయర్ చెప్తాడు కర్ర పెట్టుకుని ఊపి చేయమని. ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? ఎక్కడ మీ 144 సెక్షన్ ఎక్కడుంది మీది? అంటే అధికార పార్టీకి 144 ఉండదా? ఓన్లీ ప్రతిపక్షానికి 144 ఉంటుందా? పోలీసు నాయకులు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇన్పార్షియల్గా మీరు పరిపాలన చేయాలి. పార్షియల్గా ఉంటే కుదరదు. మీరు ఇప్పుడు పార్షియల్గా చేస్తున్నారు, మీరు చాలా దుర్మార్గం. వాళ్ళని ఇమ్మీడియట్గా మేయర్ని ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి లోపలేయండి. 144 అంటే ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చి ఈ అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చేస్తారు? కర్రలు పట్టుకుని పోలీసు లాఠీని, అంటే పోలీసు లాఠీ చేతులు పట్టుకుంటూ ఏంటి సార్? పోలీసులు ఏం చేస్తున్నారు? గాజులు దొడుక్కున్నారు వీళ్ళ దెబ్బకి? వీళ్ళకి అడుగులు మడుగులు అవుతున్నారా పోలీసులు వైసీపీ వాళ్ళకి? ఈ పిచ్చి పిచ్చి దౌర్జన్యాలు ఎవరు ఆయన అంటాడు? ఎవడో ఆస్తులు కాపాడుతున్నారని. ఇంతకన్నా అవినీతి పరులు ఇద్దరు కన్నా ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో? మేయర్ ఒక అవినీతి పరుడు, ఈ ఎమ్మెల్యే ఒక అవినీతి పరుడు. ఎన్ని ఇల్లు డబ్బులు దబ్బుతున్నారు వీళ్ళు ఇక్కడ లక్ష్మీపురం మెయిన్ రోడ్లు చూడండి, ఎన్ని డీవియేషన్లు ఉన్నాయో, ఎంత అక్రమాలు చేశారో. అరే పార్కింగ్ కూడా డబ్బులు తీసుకున్నాడు మీ ఎమ్మెల్యే మద్దాలగిరి. పార్కింగ్ పెట్టుకునే దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళ వైసీ నాయకులే వచ్చి మా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు, వీడిని ఏదో పొరపాటు చేసి గెలిపించాం, వీడు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడని. నిన్న కాక మొన్న ఆగస్టు 31వ తారీఖున 9 కోట్లు జగన్ రెడ్డి నీకు లంచం ఇచ్చాడు. నువ్వు వెళ్ళి కన్యగా పరమేశ్వర గుళ్ళో ప్రామిస్ చేయి, ఎవరికి ఇవ్వాలా సబ్సిడీ? 9 కోట్లు ఎలక్ట్రికల్ సబ్సిడీ నీ మిల్కి తెచ్చుకున్నావు. ఆగస్టు 31వ తారీఖున నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి లేవా? మొత్తం నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. మీరు అన్ని అరాచకాలు చేసి దౌర్జన్యాలు చేసి లంచాలు పట్టుకొని అవినీతి పనులు, మీరు మా నాయకుడు అనే స్థాయి అనేది నీకు రాజకీయ భిక్ష పెట్టినాడు మా చంద్రబాబు నాయుడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక్ కబర్దార్, మొత్తం మీ గుట్టంతా ఎప్పదీస్తా.
అన్యాయాల అక్రమాలు ఎన్ని నేరాలు చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో మొత్తం తెలుసు నాకు మీరు ఒక బిల్డింగ్ ప్లాన్ కి ఎంత డబ్బులు దబ్బుతున్నారు అరే మేయర్ మీద సొంత పార్టీ వాళ్ళు అవినీతి పరులను కేసు పెట్టారు సంతకాలు పెట్టి మేయర్ దించాలని చెప్పి ఈసారి డిమాండ్ చేశారు మనం అందరం చూసాం ఇంతకన్నా సిగ్గుండదు మీకు మీరు ఒక అనేటప్పుడు ఒకళ్ళు మీరు అంటే నాలుగేళ్ళు మీకు వెళ్ళే చూస్తుంటాయి అవి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రానికి చీకటి రోజని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య అన్నారు టీడీపీ రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు సోమవారం ముందస్తుగా శేషయ్యని అరెస్ట్ చేశారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ తీరుతో అందరూ విసిగిపోయారని రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీకటి రోజు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదించిన జగన్ మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగా ఆయన హఠాత్ మరణంతో సింపతిని క్యాష్ చేసుకొని మాయ మాటలు చెప్పి ఎంతో మందికి ముద్దులు పెట్టి ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఒక్క దళిత హరిజన బహుజన ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఆయన సొంత వర్గానికే ఎన్నో మేలు చేకూరుస్తూ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఏపీ రెండు ఏపీకి మన పోలవరం ఒక అమరావతి రెండు కళ్ళు మన చంద్రబాబు నాయుడికి ఏపీ అంటే అమరావతి పోలవరం రెండు కళ్ళు కానీ మన జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ అంటే రెండు కళ్ళు ఏ అంటే ఆపటం పోలవరాన్ని కట్టే పోలవరాన్ని ఆపటం పి అంటే పడగొట్టడం కట్టిన ప్రజావేదికను పడగొట్టడం ఆయనకి రెండే రెండు ఆపటం పడగొట్టడమే తెలుసు అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని చీకటి రాజ్యంగా చేస్తూ అల్లకల్లోలు సృష్టిస్తున్నారు ఈరోజు చాలా చిన్న కేసు అసలు కేసు కూడా లేదు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సిమెంట్ కంపెనీతో ఒప్పందం చేసుకొని మన రాష్ట్రంలో 2 లక్షల మందికి నైపుణ్య అభివృద్ధిలో వాళ్ళకి సేవలు అందించి 75,000 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన మన స్కిల్ డెవలప్మెంట్లో మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసి యువతలకు ఎన్నో అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మన రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని వాళ్ళు అధికారం చేపట్టగానే ప్రశంసించారు వెంటనే దాంట్లో ఏదో అవినీతి జరిగిందని కొండంతా తవ్వి ఎలికను పట్టే విధంగా దాంట్లో ఏదో జరిగిందనే ఉద్దేశంతో ప్రజలందరినీ మోసపుచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం మా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు ప్రజలెవరూ ఆందోళన పడవద్దని చెప్పి నేను ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తాను చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కార్పొరేటర్ పోతురాజు సమత బంద్ లో పాల్గొన్నారు ఈ క్రమంలో సామశివపేట ప్రాంతంలోని మహిళా కళాశాలతో పాటు దుకాణాలను పార్టీ శ్రేణులతో కలిసి సమత మూసివేయించారు ఈ క్రమంలో మీడియాతో ఆమె మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ బంద్ లో పాల్గొన్నారు గారిని రిమాండ్కి పంపించిన సందర్భంగా మేము స్టేట్ లెవెల్లో బంద్ ప్రకటించడం జరిగింది ఈరోజు మా ఆరో డివిజన్లోని ఉమెన్స్ కాలేజీ కానీ జలగల రామారావు స్కూల్ కానీ నాంచారమ్మ స్కూల్ కానీ ఈ స్కూల్స్ అందరినీ కూడా పిల్లలకి శాంతియుతంగా బంద్ ప్రకటించాలని తెలపడం జరిగింది అందరిని కూడా ఇళ్ళకి పంపించడం జరిగింది దుకాణాలను కూడా మేము శాంతియుతంగా మాకు బాబుగారికి మద్దతు తెలపమని కోరటం జరిగింది తప్పకుండా అందరూ ఈరోజు స్టేట్ లెవెల్లో బంద్ని
अंदर సహకరించాలని తప్పకుండా మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం। రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసిందని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ధ్వజమెత్తారు। టీడీపీ రాష్ట్ర బండికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రావిపాటి సాయి సోమవారం గుంటూరు బస్ స్టాండ్ వద్ద బస్సుల్ని అడ్డుకున్నారు। దీంతో పోలీసులు రంగంలోకి దిగి సాయితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తల్ని లాలపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। నామమాత్రంగా టీడీపీ రాష్ట్ర బన్ టీడీపీ శ్రేణుల్ని అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు బన్ లేదు భరోసా మాది దుకాణాలు తెరిపించిన మేయర్ కామటి ఎమ్మెల్యే మద్దాళి సెక్షన్ కట్టుదిట్టం శాంతి భద్రతలపై పోలీసుల ప్రత్యేక నిఘా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।